హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి బైక్ ఫుల్ బోర్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, ఫుల్ బోర్ కానివ్వండి ఫుల్ ఇంజిన్ అయినా కావండి చేపిస్తే ఎంత ఖర్చు అవుతుంది, షోరూంలో చేపిస్తే బాగుంటుందా బయట లోకల్ మెకానిక్ దగ్గర చేస్తే బాగుంటుందా. షోరూంలోకి లోకల్ మెకానిక్ దగ్గర చాలా ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది కదండి. వాళ్ళు చేసేది ఏంటి, వీళ్ళు చేయింది ఏంటి, ఎక్కడ చేపిస్తే వర్క్ బాగుంటుంది, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా బోర్ అంటే ఏమేం చేస్తారో చూద్దామండి. బోర్ అంటే అటు హెడ్కి ఇంజిన్కి మధ్యలో బ్లాక్ కలర్లో కనబడుతుంది కదా, సెంటర్లో ఉంటుంది బోరు, అది బోర్ అంటే. బోర్ అంటే అది ఒక్కటే మార్చేసి అది ఒక్కటే చేయరండి. బోర్ అంటే క్లచ్ పెట్లు ఉంటాయి, టైమింగ్ చైన్ ఉంటుంది, హెడ్లో వాల్స్ ఉంటాయి, బోర్ పిస్టన్ ఉంటుంది, క్రాంక్ ఉంటుంది, ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చేసేదాన్నే బండి బోర్ చేయడం అంటారండి. అయితే మీకు 100 సీసీ వెహికల్ ఉంది, బండిని ఫుల్ బోర్ చేయించాలనుకున్నారు, షోరూమ్కి తీసుకెళ్ళి అడిగితే 100 సీసీ వెహికల్ వచ్చేసి 10,000 నుంచి 12,000 వరకు ఖర్చు అవుతుందండి. ఇది ఓన్లీ రఫ్గా ఎస్టిమేషన్ మాత్రమే. అలాగే ఇంకా బాడీ వర్క్ ఏమైనా చేయించుకున్నా, ఎక్స్ట్రా పార్ట్స్ పడ్డా కూడా ఇంకా బిల్లు పెరిగే అవకాశం ఉందని అంటారు. అదే మీరు లోకల్ మెకానిక్ దగ్గర తీసుకొని వెళ్ళి అడిగారనుకోండి ఫుల్ బోరు, అప్పుడు వాళ్ళు 6,000 నుంచి 7,000 వరకు అవుతుందండి. ఇంకా ఎక్స్ట్రా బాడీ వర్క్ ఏమైనా చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా అవుతుంది, మీరు వర్క్ చేయించుకునే దాన్ని బట్టి ఉంటుంది అని అంటారు. అప్పుడు మీరేమనుకుంటారు, షోరూమ్కి లోకల్ మెకానిక్ దగ్గరికి చాలా ప్రైస్ డిఫరెన్స్ ఉంది కదా, సగానికి సగం తేడా ఉంది, ఎక్కడ అడితేనేమో 10 నుంచి 12,000 అన్నారు, ఇక్కడ అడితేమో 6 నుంచి 7,000లోనే చేసేస్తాం అన్నారు, మరి అక్కడికి ఇక్కడికి తేడా ఏముంది, అక్కడ డబ్బులు ఎందుకు ఎక్స్ట్రా చేస్తున్నారంటే కారణం ఉందండి. అయితే షోరూంలో ఏం చేస్తారంటే, మీరు ఫుల్ బోర్ అంటే చెప్పాను కదండి ఏమేం చేస్తారు, క్లచ్ పెట్టు, క్రాంక్, బోరు ఇలాంటివి చాలా ఉంటాయి కదా చెప్పాను కదా, నేను చెప్పినవన్నీ ఇంజిన్కి ఏమేం చేయాలో మొత్తం పార్ట్స్ వాళ్ళు, వాళ్ళ కంపెనీ జెన్యున్ పార్ట్స్ మాత్రమే యూజ్ చేస్తారు, ఒక ఆర్డినరీ వస్తువు కూడా యూజ్ చేయరండి, వాళ్ళ కంపెనీ జెన్యున్ పార్ట్స్ మాత్రమే యూజ్ చేస్తారు. మెయిన్ ప్రైస్ డిఫరెన్స్ ఇక్కడే తేడా వస్తుంది, ఎందుకంటే వీళ్ళన్నీ కొత్త వేసేస్తారు, ఒక బోర్ వచ్చేస్తే 3-4 వేలు ఉంటుంది, అలాగే క్రాంక్ కూడా అదే కాస్ట్ ఉంటుంది, అలాగే చేసిన లేబర్ ఛార్జెస్, అది పౌండరీ వర్క్ మొత్తం కలిపేసి చూసుకుంటే వాళ్ళు కరెక్ట్గా అనండి అది. అయితే లోకల్ మెకానిక్ ఏం చేస్తారంటే దాన్ని బోర్ని కొత్త వేసేయకుండా దాన్ని కొంచెం కట్ చేయించేసి దానికి సరిపడా పిస్టన్ వేసేసి కస్టమర్కి డబ్బులు తక్కువలో చేయడానికి ట్రై చేస్తారన్నమాట. ఇప్పుడు క్రాంక్ కూడా అలాగే, బండి మొత్తం అన్ని పార్ట్స్ కొత్త వేయడండి, పూర్తిగా ఇది పనికి రాదనుకుంటేనే దాన్ని మార్చేస్తాడు, మిగతావన్నీ అలాగే అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు, అందుకే అక్కడ కాస్ట్ తక్కువలో అవుతుంది. అయితే మీరు లోకల్ మెకానిక్ దగ్గర కూడా సేమ్ కంపెనీ పార్ట్స్ వేయించుకొని సేమ్ అన్నీ కొత్త వేయించుకొని చేయించుకుంటే సేమ్ లోకల్ మెకానిక్ దగ్గర కూడా అదే కాస్ట్ అవుతుందండి. అయితే ఇక్కడ లోకల్ మెకానిక్ దగ్గరికి వచ్చేసి ఏమైనా బిల్లు ఎంత అవుతుందండి తగ్గిస్తారా అని బేరం ఏమైనా ఆడితే 500 తగ్గించే అవకాశం ఉంది, అంటే బేరం ఆడితే వాళ్ళు తగ్గించే అవకాశం ఉంది. షోరూంలో వచ్చేసి అక్కడ బిల్లు ఎంత అవుతుందో అంత కట్టిపోవాల్సిందేనండి, ఎందుకంటే వాళ్ళు కంపెనీ ప్రొడక్ట్స్ వాడతారు, అంతే వర్క్ వాళ్ళు వర్క్ విషయంలోనూ కాంప్రమైజ్ కారు, అలాగే బిల్లు విషయంలోనూ కాంప్రమైజ్ కారు అన్నమాట. ఇక్కడ లోకల్ మెకానిక్ వచ్చేసి అలా కాదు కదా, ఇప్పుడు వచ్చిన బండిని బేరాన్ని మళ్ళీ వెనక్కి పంపించలేడు పాపం, అది కొంచెం తక్కువకైనా చేసుకుంటేనే కదా అని చెప్పేసి అలా ఆలోచించేసి కస్టమర్ని సేవ్ చేస్తే మన దగ్గరికే వస్తాడు, రెండోసారి వస్తాడు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో అలా చేస్తాడు. షోరూమ్ విషయానికి వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఏదైనా చేసేది పర్ఫెక్ట్గా ఉండాలి, మళ్ళీ ఆ కంప్లైంట్ మళ్ళీ మన దగ్గరికి రాకూడదు, మన వాళ్ళు కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఉండాలని చెప్పేసి, మళ్ళీ కంపెనీకి చెడ్డపేరు రాకూడదు అని చెప్పేసి వాళ్ళు వర్క్లో కాంప్రమైజ్ కారు, ఏమైనా ప్రోడక్ట్ కొంచెం అరిగిపోయినా సరే సగం పనికి వచ్చి సగం పనికి రాకపోయినా అది పూర్తిగా మార్చేసేస్తారు. అయితే లోకల్ మెకానిక్ వచ్చేసి బిల్ ఎక్కువైతే మళ్ళీ రెండోసారి కస్టమర్ రాడేమో, కొంచెం తగ్గించి చేద్దాం, మళ్ళీ సర్వీస్ బాగుంటే మళ్ళీ వస్తాడు కదా అని చెప్పేసి కస్టమర్కి బిల్లు తక్కువ చేయడానికి ట్రై చేస్తారు, అలాగే ఏమైనా కుదిరితే ఆర్డినరీ వస్తువులు వేసి, అంటే వాళ్ళు వర్క్ కావాలని కాదండి కస్టమర్ని సాటిస్ఫాక్షన్ చేయడానికి, కస్టమర్ని అడిగే చేస్తారు వాళ్ళేమి మళ్ళీ మీకు గడవకుండా మిమ్మల్ని మోసం చేసే వర్క్ చేయరు, మీకు బిల్లు తగ్గించడానికి ఇది వేసుకోండి ఇంత బిల్లు తక్కువలు అయిపోతుందని మీకు చెప్పే వాళ్ళు వేస్తారు అన్నమాట. అయితే ఇప్పుడు బండి ఎక్కడ చేపించుకుంటే బాగుంటుందంటారా, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉందండి, కింద పడి డిస్ప్లే పగిలింది, సెల్ షాప్ కాడికి వెళ్తారు, ఆయన అక్కడ మీరు అడిగితే డిస్ప్లే ఎంత ఉందో అడిగితే ఆన్లైన్ చెప్తారు, కాంబో ఉందండి 1500 అయితే అయిపోతుంది, లేదా మీకు కంపెనీది కావాలంటే 3 నుంచి 4 వేలు అవుతుంది, అది ఆర్డర్ పెట్టి తెప్పించేస్తాం, మీకు ఏది కావాలంటే అది వేస్తామని చెప్తారు. అప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, ఇప్పుడు దానికి 3-4 వేలు పెట్టడం కన్నా 1500 పెడితే ముందు వర్క్ అవుతుంది కదా, మనకి పని గడుస్తుంది కదా, ఏదో ఒకటి అని వేయించుకుంటే అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఒక రూపాయి ఖర్చు అయినా పర్లేదు, కంపెనీ ప్రోడక్ట్ వేసుకుంటే మళ్ళీ దాంట్లో చేపట్టే పని ఉండదు, మనకి చాలా రోజులు వర్క్ చేస్తుంది, క్వాలిటీ బాగుంటుంది, నీట్గా ఉంటుందని అలా కొంతమంది అనుకుంటారు. అలాగే బండి కూడా షోరూంలో చేపిస్తేనేమో కంపెనీ పార్ట్స్ వేస్తారు, ఎక్కువ రోజులు మనీ ఉంటుంది, 1 రూపాయి ఖర్చు అయినా పర్లేదు, బండి నీట్గా ఉండాలనుకుంటే మీరు ప్రశాంతంగా షోరూమ్కి వెళ్ళండి, షోరూంలో వర్క్ చేయించుకోండి, లేదు ప్రజెంట్ నా దగ్గర అంత డబ్బు లేదండి, మీరు లోకల్ మెకానిక్ దగ్గర అయితే తక్కువ అయిపోతుంది కదా, ముందు పని గడుస్తూ ఉంటుంది తర్వాత చూడవచ్చు అనుకుంటే మీరు లోకల్ మెకానిక్ దగ్గరికి వెళ్ళండి.
అయితే వర్క్ విషయంలోకి వచ్చేసి షోరూమ్ మెకానిక్ అయితే బాగా చేస్తారా లేకపోతే లోకల్ మెకానిక్ అయితే బాగా చేస్తారా అంటే ఒకరు బాగా చేస్తారు ఒకరు బాగా చేయరని కదండి. షోరూంలో వర్క్ చేసే వాళ్ళైనా వాళ్ళు కూడా లోకల్ మెకానిక్సే, వాళ్ళు ఏమైనా కంపెనీ నుంచి వచ్చిన మెకానిక్స్ ఏం కాదు. వాళ్ళు ఏంటంటే కాకపోతే ఆ కంపెనీ బండి మీద వాళ్ళకి బాగా అవగాహన ఉంటుంది, వాళ్ళకి బాగా పట్టు ఉంటుంది. లోకల్ మెకానిక్ దగ్గర కూడా ఇంకొక అడ్వాంటేజ్ అంటే అతను లోకల్ మెకానిక్ వచ్చేసి ఆ ఒక్క బండే కాదండి, ఇప్పుడు ఆల్ మోడల్స్ బండ్లు అతను చేయగలడు. అలాగే లోకల్ మెకానిక్ తెలిసిన మెకానిక్ ఉంటే షోరూమ్ నుంచి మీరు పార్ట్స్ తెచ్చుకొని అతని దగ్గర వర్క్ చేయించుకోవచ్చు అండి. పార్ట్స్గా కంపెనీ పార్ట్స్ కావాలంటే షోరూమ్కే వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం ఏం లేదు. వర్క్ విషయంలో వచ్చేసి ఇద్దరు బెస్టేనండి, ఒకరు బాగా చేస్తారు ఒకరు బాగా చేయరని కాదు. మీకు ఎక్కడ బాగుంటే ఇప్పుడు చెప్పాను కదా, మీకు కంపెనీ పార్ట్స్ కావాలని కొంచెం వర్క్ నీట్గా ఉండాలి, కొంతమందికి సాటిస్ఫాక్షన్ ఏంటంటే షోరూంలో చేస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే తెలిసిన మెకానిక్ బయట ఉంటాడు తక్కువలో అయిపోతుంది అనుకుంటే బయట చేయించుకోండి. అంతేలే కానీ ఒకరు బాగా చేస్తారు ఒకరు బాగా చేయరని కాదు. ప్రైస్ డీటెయిల్స్ తెలిసినాయి కదండి, ప్రైస్ మెయిన్గా వచ్చేసి షోరూంలో కంపెనీ ప్రొడక్ట్స్ వాడతారు కాబట్టి అక్కడ ప్రైస్ ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మీకు తగ్గించడానికి లోకల్ ప్రొడక్ట్స్ వాడతారు కాబట్టి ప్రైస్ తక్కువ ఉంటుంది. అంతేగాని మిగతా అదేం ప్రాబ్లం ఉండదండి, వర్క్ బాగానే చేస్తారు షోరూంలో అయినా సరే బయట అయినా సరే. ఓకేనండి, నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు డౌట్స్ అయినా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, కామెంట్ నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే లైక్ కొట్టండి మర్చిపోమాకండి. థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు. ఓకే బాయ్.